భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో నూతనంగా నిర్మించిన పవర్ ప్రాజెక్టు హాస్టల్ను తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు ప్రారంభించారు. ఆ తర్వాత కార్మికుల కోసం నూతనంగా నిర్మించనున్న బిటిపిఎస్ టౌన్షిప్ను భూమి పూజ చేశారు. తెలంగాణ విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిందని, ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారని ప్రభాకరరావు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ నిరంతరాయంగా నాణ్యత గల విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రం రాగానే ఇది కూడా వారే ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇక్కడ 4 యూనిట్స్ 270 మెగావాట్స్ ఈచ్, 1080 మెగావాట్స్ పెట్టడం జరిగింది. దీంతో చాలా వరకు మనకు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ కొరత తగ్గింది. ఇదే కాకుండా ఈ మన స్టేట్ దశాబ్ది ఉత్సవాల లోపల కూడా 5వ తారీఖు పవర్ డే అని చెప్పి ఆ రోజు కూడా రాష్ట్రం అంతటా కూడా వినియోగదారులందరికీ రాష్ట్రంలో జరిగిన ప్రగతిని గురించి నాడు నేడు అని, అప్పుడే విధంగా ఉండేది పరిస్థితి ఇప్పుడే విధంగా ఉన్నది అన్నది అందరు వినియోగదారులందరూ కూడా రవీంద్ర భారతికి వచ్చి మాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు, మాకు నిరంతరం